फ्रेंड्स मन को टीएसआरटीसी नुंडि अयिते ओक नोटिफिकेशन अनेदि रावडं अयिते जरिगिंदि सो तेलंगाणा स्टेट एंड ट्रांसपोर्ट कॉर्पोरेशन नुंडि अयिते अप्लिकेशन्स आर् इनवाइटेड टू ऑनलाइन फॉर्म एलिजिबल ग्रेजुएट एंड डिप्लोमा होल्डर्स कोसम अयिते अदे विधंगा इंजनीर अंड ग्रेजुएट अप्रेंटिस्शिप कोसम ट्रैनिंग कोसम अयिते ई ओक टीएसआरटीसी वाळ्ळ ओक जॉब नोटिफिकेशन अनेदि ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అదేవిధంగా డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ఇంజనీరింగ్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి వాళ్ళకు వచ్చేసి అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనేది జాబ్ నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో డైరెక్ట్ మనము ఈ యొక్క టీఎస్ఆర్టీసీ ద్వారానైతే ఈ యొక్క జాబ్స్ అనేది కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు వచ్చేసి రేపు 15వ తారీఖు జూన్ వరకు అయితే ఎవరైతే ఎలిజిబుల్ అయితే ఉన్నారో వాళ్ళు వచ్చేసి మీరు ఈ యొక్క జాబ్స్ అనేది కూడా ఆన్లైన్ ద్వారా అనేది కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. మనకు మిగతా డీటెయిల్స్ కూడా మనము టీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూడవచ్చు. ఆ వెబ్సైట్ లింక్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, కింద మీరు చూడవచ్చు. చీఫ్ పర్సనల్ మేనేజర్ అని టీఎస్ఆర్టీసీ నుండి. సో దానికి సంబంధించిన వివరాలు వచ్చేసి మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మీరైతే మీరు కూడా చూడవచ్చు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇంజనీరింగ్ మరియు డిప్లొమా అప్రెంటిషిప్ ఖాళీలకు భర్తీ అని. అయితే మనకు ఈ యొక్క టీఎస్ఆర్టీసీ డిపోలలోనే అప్రెంటిషిప్ శిక్షణ పొందేందుకు ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అదేవిధంగా డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుండి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది అప్లై చేసుకోవాలనేది మనకు నోటిఫికేషన్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో డైరెక్ట్గా వచ్చేసి మనము టీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. రేపు 15వ తారీఖు 6/2022 వరకు అయితే మనకు అవైలబుల్గా అయితే ఉన్నదన్నమాట ఈ యొక్క టీఎస్ఆర్టీసీలో ఉన్న ఈ యొక్క ఇంజనీరింగ్ కావచ్చు, అదేవిధంగా డిప్లొమా హోల్డర్స్కి అప్రెంటిషిప్ ట్రైనింగ్ అన్నమాట. అదేవిధంగా సో ఇక్కడ మనకు కొన్ని ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ రీజియన్ వైస్ ఆర్ కొన్ని అంటే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో 300 ఓపెనింగ్స్ ఉన్నాయన్నమాట, 300 జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ రీజన్ వచ్చేసి మనకు హైదరాబాద్ రీజియన్, సికింద్రాబాద్ రీజియన్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్. అదేవిధంగా కొన్ని వేరే ప్లేసెస్లో అయితే 9 ఓపెనింగ్స్ ఉన్నాయి. సో ఈ యొక్క 12 నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ వచ్చి మనకు 300 జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ యొక్క 300 జాబ్ ఓపెనింగ్స్ కోసం అయితే మీరు ఈ యొక్క టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ పోర్టల్ ద్వారా అయితే ఆన్లైన్ ద్వారా అయితే మీరు రేపు 15వ తారీఖు 6/2022 అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 300 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట మనకు. సో మీరే ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్రైనింగ్ అనేది కొన్ని మనకు ఈ మాడ్యూల్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావచ్చు. సో ఎవరైతే బీఈ బీటెక్ పాస్ అయిన వాళ్ళు అదేవిధంగా డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ఎనీ బ్రాంచ్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో 18 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ ఉన్న మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి వచ్చేసి మనకు 3 ఇయర్స్ అయితే వీళ్ళు శాలరీ అనేది పే చేయడం అయితే జరుగుతుంది. ఫర్ మంత్ మనకు 18,000 నుండి 22,000 వరకు అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే డిప్లొమా స్టేఫండ్ అది కూడా స్టేఫండ్ అన్నమాట. అదేవిధంగా డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 16,000 నుండి 19,000 ఫర్ మంత్ వరకు కూడా మనకు శాలరీ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది అన్నమాట. సెలక్షన్ వచ్చేసి మనకు పర్సంటేజ్ మార్క్స్ ఆధారంగా ఇది వీళ్ళు సెలక్షన్ అనేది కూడా చేస్తారన్నమాట, మిగతా ఏమైనా ఉండొచ్చు. సో ఈ విధంగా వచ్చేసి ఒక జాబ్స్ అనేది కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ యొక్క అప్రెంటిషిప్ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 3 ఇయర్స్ అన్నమాట. సో మనం 3 ఇయర్స్ వరకు అయితే ఈ యొక్క అప్రెంటిషిప్ అయితే టీఎస్ఆర్టీసీలో అయితే మనము వర్క్ అనేది కూడా చేసుకోవచ్చు అన్నమాట. మిగతా డీటెయిల్స్ వచ్చేసి వెబ్సైట్లో మీరు చూడవచ్చు, అదేవిధంగా అప్లై కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో దానికి సంబంధించిన అప్లై లింక్స్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.